రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో గిరిజన మహిళలను చిత్రహింసలకు గురిచేసిన ఉదాంతంలో బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ రోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. బాధిత మహిళలకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ధర్నా కార్యక్రమంలో నాయకులు దుమ్మటి నర్సయ్య, షేక్ గౌస్, సది లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రొడ్డ రామచంద్రం, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. గిరిజన మహిళలు కొట్టిన పోలీసులు వెంటనే గిరిజన మహిళలు కొట్టిన పోలీసులు వెంటనే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ లేదు. చిన్న పిల్లలను చూడడం లేదు, వృద్ధులను చూడడం లేదు. వీళ్లకు ఏ రకంగా కోపం వస్తే ఆ రకంగా వాళ్ళ యొక్క కోపాన్ని ప్రదర్శించడమే ఈరోజు ఆనవాయితీగా మారిపోయింది. పాపం ఆ మిడ్ ఏజ్ కలిగినటువంటి ఆ గిరిజన మహిళ ఆ దెబ్బలకు తాళలేక తెల్లారి ఆసుపత్రి లోపల చేరడం జరిగింది. అప్పటికీ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా ఆ లక్ష్మీబాయిని తీసుకుపోయి వాళ్ళ ఇంటి దగ్గర దింపివేయడం జరిగింది. అంటే ఇటు పోలీసులు అటు ప్రభుత్వం ఎంతటి దమనకాండకు పాల్పడుతుందో మనకు ఈ సంఘటన ద్వారా మనకు రుజువైతా ఉన్నది. ఈ సంఘటనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఇలా డైరెక్ట్ హైకోర్టే నేరుగా అటు డీజీపీకి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ వెంటనే నోటీసులు జారీ చేసి ఈ సంఘటన మీద తీవ్రంగా స్పందిస్తున్నామని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు తూతూ మంత్రంగా ఇద్దరు కానిస్టేబుల్నే సస్పెండ్ చేయడం జరిగింది. ఎలాంటి చర్యలు కూడా ప్రభుత్వం చేపట్టడం లేదు. అంటే ఈ ప్రభుత్వం మీరు దోపిడీలను ఈ యొక్క నిర్బంధ కాండను ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ. ఇదే ఒక్కటే కాదు, ఇలా మొన్న గతంలో జరిగినటువంటి మరియమ్మను తీసుకుపోయి లాకౌట్ చేసినటువంటి పోలీసులను ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోలేదు. ఇదే కాకుండా అనేక సంఘటనలు ఉన్నాయి. గిరిజనుల మీద, ఎస్సీల మీద అనేక సంఘటనలు. పోలీసులకు ఒక న్యాయం జరుగుతుంది, ఇలా పేదవాడికి అసలు న్యాయమే జరగడం లేదు. కాబట్టి మేము కాంగ్రెస్ పక్షాన్ని కోరడం ఏంటంటే, ఇలా టీఆర్ఎస్లు ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలు కానీ గిరిజన ఎమ్మెల్యే కానీ ఇలా ఒక్కడు కూడా ఈ గిరిజన మహిళల మీద దాడి జరిగితే ఒక మంత్రి కానీ ఇలా సత్యవతి రాథోడ్ అని ఒక మంత్రి ఉన్నది, కానీ ఇలా ఇప్పటి వరకు కూడా ఆమె స్పందించడం లేదు. కనీసం ఆ విషయం ఇప్పటి వరకు కూడా మాట్లాడలేదు. ఇలా ఊకదమ్ముడు మాటలు చెప్తా ఉంటారు, అసెంబ్లీలో మాట్లాడరు, ఇక్కడ ప్రజలలో మాట్లాడరు. మరి వీళ్ళు ఎందుకు ఎన్నుకున్నారంటే, వీళ్ళు మళ్ళీ గిరిజన యొక్క రిజర్వేషన్ మీద గెలిచి ఇలా ఎస్సీ ఎస్టీల గురించి ఏ ఒక్కనాడు కూడా మాట్లాడరు. అదే కవిత చీప్ లిక్కర్ కేసులో, అంటే లిక్కర్ కేసులో ఈడీ వాళ్ళు అరెస్ట్ చేస్తే ఇక్కడికి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం నుంచి 15 మంది మంత్రులు ఢిల్లీలో ముఖం వేసి ఆమె కొరకు, ఒక దొంగ కొరకు 15 మంది మంత్రులు మాట్లాడారు కానీ తప్ప ఇలా గిరిజన అమ్మాయి మీద పోలీసులు దాడి చేస్తే ఏ ఒక్క నాదుడు కూడా మాట్లాడట్లేదు. ఇలా అదే ప్రజా సంఘాలు కానీ అన్ని ఇలా ముప్పుమడిగా ఒకసారి ఇలా పోలీస్ స్టేషన్ ముట్టడి చేస్తే తుత్తు మంత్రంగా ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు తప్ప అధికారులు మాత్రం సస్పెండ్ చేయలేదు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం ఎంఆర్ ఆఫీస్ ముందర ఏదైతే ఎల్బి నగర్లో జరిగిన గిరిజన మహిళపై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. అంతేకాకుండా మా గిరిజన సోదరులందరూ ఈ విషయంపై పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకల కోసం పిలుపునివ్వడం జరిగింది. దానికోసం ఇంతకుముందు కూడా చాలామంది చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఈ లక్ష్మీబాయి పైన జరిగిన దాడిని మా గిరిజనులపైన దాడిగా భావిస్తున్నాం. అంతేకాకుండా ఆమె పైన రాత్రి అంతా పాపం ఆమెకు విచక్షణరహితంగా కొట్టడం జరిగింది, 3rd degree ప్రయోగించడం జరిగింది. హైకోర్టు స్పందించిన కూడా ఇప్పటి వరకు పోలీసులపైన కేవలం చిన్నవాళ్ళపైన చిన్న చిన్న సస్పెండ్ అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఎస్ఐ కానీ సిఐ కానీ డిఎస్పీ కానీ రాచకొండ పోలీస్ స్టేషన్ వ్యవస్థలో కూడా ఎవరిని కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ బాధిత మహిళను రాత్రికి రాత్రే తీసుకుపోయి ఇంటికాడ దించేయడం జరిగింది. తనకు ఏదైతే దెబ్బ ఇన్ని దెబ్బలు తాకినా కూడా ఆ పోలీసులు ఏదైతే కొట్టిన దెబ్బలకు తాళలేక ఏదే వేరే ఏదైనా హాస్పిటల్ తీసుకుపోదామంటే తీసుకుపోకుండా ఇప్పటి కూడా ఆమెను ఇంట్లోనే నిర్బంధించడం జరిగింది. కావున గిరిజన సోదరులందరూ ఖచ్చితంగా దీనిపైన చర్యలు కోసం మాతో కలిసి రావాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం.